పటంచెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు రుద్రారం గ్రామ ప్రథమ సర్పంచ్ పుల్లయ్య గారి సత్యమ్మ వీరారెడ్డి గారుల జ్ఞాపకార్థంతో సర్పంచ్ పుల్లయ్య గారి సుధీర్ రెడ్డి గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని, పల్లె ప్రకృతి వనంతో గ్రీన్ ఇండియా శ్మశాన వాటికలు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ తనవంతు సహకారంతో తాతయ్య గారి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని ప్రారంభించామని, దానిని గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నెరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాణి, పటంచెరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి పాండు మరియు మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా తాతగారు అనేటువంటి పుల్లయ్య గారు వీరారెడ్డి, గ్రామ ప్రథమ సర్పంచ్ మరియు మా నానమ్మ సత్యమ్మ గారి వారి జ్ఞాపకార్థము గ్రామంలో వైకుంఠ రథం ఇప్పటివరకు మా గ్రామంలో లేదు. కావున అందరికీ, పేద ప్రజలకు, మధ్యతరగతి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఎక్కడ విలేజ్ ఉన్నాయో అక్కడ దాతల సహకారంతో తీసుకోమని చెప్పడం జరిగింది. కావున అందులో భాగంగా వాళ్ళ జ్ఞాపకార్థం మా తాత గారు, వీరారెడ్డి గారు, సత్యమ్మ గారు, మా నానమ్మ గారి పేరు మీద గ్రామానికి మేము ఈరోజు వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఫిజర్ బాక్స్ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున అది ఫిజర్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైకుంఠ రథం మేము దాతలు ఇవ్వాలని చెప్పి మన పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సరే అది గుర్తింపు మా తాత గ్రామ ప్రథమ సర్పంచ్ కావున కాబట్టి వాళ్ళ పేరు సిద్ధాంతం ఉండాలని చెప్పి నా యొక్క తనవంతు సహాయంగా ఈ గ్రామానికి వైకుంఠ రథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గ్రామ ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీలు వార్డు సభ్యులు, అదేవిధంగా ఎస్ఎంపీ మిగతా వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మన గణేష్ గడ్డ ఆలయ కమిటీ డైరెక్టర్లు, మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు, అదేవిధంగా మా సెక్రటరీ గారికి మరియు ఇతరులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు మన సర్పంచ్ యువనేత సుధీర్ రెడ్డి గారు గ్రామానికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వారి యొక్క నానమ్మ గారైన సత్యమ్మ వీరారెడ్డి గారుల పేర్ల మీద గ్రామానికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ ప్రజల తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ, ఎంతోమంది సాధక బాధకాలు అంతిమ యాత్రలో ఎదుర్కొంటుంటారు కాబట్టి వాళ్ళ కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం అనేది మంచి విషయము. అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా కూడా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.